మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో మరి నిన్న దీపావళి ఎలా చేసుకున్నారు, ఏంటి? సేఫ్గా చక్కగా టపాకాయలు మాత్రమే కాల్చుకొని స్వీట్లు తిని లక్ష్మీ పూజ చేసుకొని పండుగ చేసుకున్నారు కదా. ఓకే, సో మరి ఇవాళ అసలే మరి కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అయినాయి. రాజు మన రాజాది గ్రేట్ గురించి నేను ఆల్రెడీ చెప్పేశాను. అండ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ది అదొకటి రిలీజ్ అవుతోంది, సీక్రెట్ సూపర్ స్టార్. అయితే ఈ నేపథ్యంలో సరే ఎట్లాగూ వీకెండ్ వచ్చిందంటే ఖచ్చితంగా ప్రతి వారము ఇది ఒక గ్యాంబ్లింగ్ టైప్లో కొన్ని కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడం, దాంట్లో ఏదో ఒకటి అయితే బాగా హిట్ అవ్వడము లేదా అంటే ఫట్ అవ్వడము ఇలా జరుగుతూ ఉంటాయి. ఇట్స్ వెరీ కామన్. రీసెంట్గా ఏమవుతుందంటే ప్రతి దానికి అంటే ముందు కొంచెం ప్రమోషనల్ యాక్టివిటీస్, ఇది వరకు ఏంటంటే హార్డ్లీ వీళ్ళు వీళ్ళు నటిస్తున్నారు, వీళ్ళు ఇలా ఉంది, ఇది ఇది టెక్నికల్ టీమ్ అది ఇది అని చెప్పి సితారాలోనో లేకపోతే పేపర్లోనో ఎక్కడో కాస్త ఎప్పుడో వారానికి ఒకసారి వచ్చే పేపర్లో వేసేవాళ్ళు తప్ప కంటిన్యూస్గా టు బీ ఇన్ లైమ్ లైట్ అన్నట్టుగా కావాలని ఫీలర్స్ అవి వదులుతూ ఇలా ఉండేది కాదు. అయినా సరే సబ్జెక్ట్ని బట్టి నచ్చితే కనుక 100 రోజులు ఆడినే ఉన్నాయి, 7 పొడుగుతో ఆడినే ఉన్నాయి, అసలు ఇంకా మామూలుగా లేవు. బట్ రాను రాను ఏంటంటే స్పాన్ తగ్గిపోతుంది. జస్ట్ లైక్ అన్నీ ఇప్పుడు మన అదేంటి టెస్ట్ మ్యాచ్లు ఉండేవి, తర్వాత 1 డేకి వచ్చింది, ఇప్పుడు T20 అయింది, ఇంకొన్నాళ్ళు పోతే మరి ఇంకేమవుతుందో తెలియదు, 10 ఓవర్స్కి 5 ఓవర్స్కి కూడా అవుతుందేమో తెలియదు. సో ప్రతిదీ షార్ట్ కట్స్ అలవాటు అయిపోయినాయి. అండ్ సేమ్ ఇస్ ద కేస్ విత్ మూవీస్ ఈవెన్. కొన్నిసార్లు ఏమవుతుందంటే అసలు అంటే వీళ్ళు కూడా బేసిక్గా అదే స్ట్రాటజీతో ఉన్నారు. ఇది వరకు ఎంత అటు 2-3 లక్షల బడ్జెట్లో తీసినా కూడా మినిమం డీసెంట్గా ఒక 10 లక్షల వరకు వచ్చేసేది. ఇప్పుడేంటి కోట్ల కోట్లు ప్రొడ్యూసింగ్ ప్రొడ్యూసర్లు రెడీగా ఉన్నారు పెట్టడానికి, అండ్ ఆ కోట్ల కోట్లు కూడా ఎక్కడ క్వాలిటీలో ఉండదు. సేమ్ ఓల్డ్ ఫార్మాట్కే, జస్ట్ హీరోలకి వాళ్ళకున్న స్టార్ వాల్యూకి ఇచ్చే డబ్బులే తప్ప. మరీ కొంతమంది తెలుగు మీద మీరిపోయిన వాళ్ళైతే కనుక వాళ్ళే ఇందులో కొంచెం షేర్స్ అవి తీసుకుంటారు, నైజాం వి తర్వాత ఇగో ఇటువైపు విజయవాడవి అవి ఇవి అన్ని తీసుకుంటారు, తీసుకుని ఇంకా వాళ్ళే రిలీజ్ చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే డబ్బులు వస్తాయి ప్లస్ షేర్ ఉంటుంది కాబట్టి ఇంకా ఓవరాల్గా ప్రొడ్యూసర్ ఏమైపోయినా పర్లేదు, కానీ హీరో మాత్రం సేఫ్ జోన్లో ఉంటాడు. అదట్ మ్యాటర్ ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా సేఫ్ జోన్లోనే ఉంటారు. ఎవరయ్యా అంటే అమ్మగా చిక్కిన మేక పిల్లలు, బయ్యర్లు, వాళ్ళు వీళ్ళు, ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు కదా వాళ్ళు. సో ఇదే రొటీన్ సినిమా, ఇదే సేమ్ ఓల్డ్ ఫార్మాట్ స్టోరీని పోనీ కనీసం కథనమన్నా కొత్తగా ఉంటుందా అంటే అది ఉండదు. సేమ్ అదే ఫార్మాట్ని మళ్ళీ అలాగే తీస్తున్నప్పుడు అసలు కొత్త సినిమాలు ఎందుకు తీస్తారో అర్థం కాదు. మళ్ళీ దీనికేమో పిక్నిక్లా ఉండిందని స్టార్ వాల్యూలని అసలు ఆడియో ఫంక్షన్లు, మళ్ళీ దాంట్లో వీళ్ళని పొగడాలు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, యూట్యూబ్లో పెట్టడాలు, ట్రైలరు, టీజరు, ఫస్ట్ లుక్, మోషన్ పోస్టరు, ఇక అసలు ఒకటి కాదు, అసలు ఎన్ని రకాల వేడుకలు చేయాలనేది ఇంకా వీళ్ళకి తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మార్కెటింగ్ స్ట్రాటజీ. కొంతమంది ఏమో ఒక్కొక్క పాటను ఒక్కొక్క రోజు విడుదల చేస్తూ ఉంటారు, ఒక్కొక్క ఎఫ్ఎంలో విడుదల చేస్తూ ఉంటారు, ఒక్కొక్క ఛానల్లో విడుదల చేస్తూ ఉంటారు. సరే మొత్తానికి ప్రతిరోజు అంటే వాళ్ళు అనుకున్నప్పటి నుంచి ప్రతిరోజు లైమ్ లైట్లో ఉండడం కోసం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. అలాగే సేమ్ సీక్రెట్ సూపర్ స్టార్కి కూడాను ఫస్ట్ అసలు ఏంటి ఇంకా సినిమా షూటింగ్ కూడా చేయకముందే కొన్ని సీన్లు అంటూ ప్రత్యేకంగా షూట్ చేసి ఒక టీజర్ని రిలీజ్ చేశాడు అమీర్ ఖాన్. అమీర్ ఖాన్ నిజానికి అందరికన్నా కొంచెం ఒక విధంగా చెప్పాలంటే యూనిక్ స్టార్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను తీసే మూవీస్ ఏవి కూడాను కమర్షియల్గా ఉన్నాయా లేదా అని చూడకుండా కొద్ది గొప్ప కాస్త మంచి సోషల్ కాజ్ ఉన్నవో లేకపోతే కొంచెం మంచి ఇంటెన్సిటీ ఉన్న మూవీస్, ఎమోషనల్లీ డ్రివెన్ మూవీస్ ఎక్కువగా ఉంటాయి. ఇంత చక్కగా బాగుంది అనుకున్న టైంలో సడన్గా తను కొన్ని ఏంటంటే సెన్సేషనల్ కామెంట్స్ వేయడం వల్ల తన అంటే చాలామందికి ఆ సర్లే ఎందుకు చూడాలి తన మూవీస్ అన్న ఒక విధానం వచ్చేసింది. అదే తను తన భార్య అనుకున్నటువంటి వీఆర్ నాట్ సేఫ్ అని అనిపిస్తోంది ఇక్కడ, ఎందుకో ఇదేదో సెకండ్ సిటిజన్ కంట్రీలా ఉంది, ఇక్కడ సేఫ్ కాదు అన్న ఒక భావనని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం. అసలు ఎందుకు అలాంటి ఫీలింగ్ వచ్చింది అందరికీ సరే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, కానీ ఒక సెలబ్రిటీ స్టేటస్ ఇదిగా ఉన్నప్పుడు ఒక 10 మందిలో మాట్లాడాలి అనుకున్నప్పుడు నిజంగా మనం అంత అన్సేఫ్ అయితే కనుక అసలు ఆ మాట అన్నాక తను అసలు అక్కడ ఉండగలిగేవాడు కాదు. ఇదే కనుక ఇంకేదైనా దేశంలో అయితే
ఖచ్చితంగా వాళ్ళు వదిలేయరు, మామూలుగా ఉండదు. కేవలం డెమోక్రసీ, కేవలం ఒక సోషలిస్ట్ సెక్యులర్ రిపబ్లిక్ కాబట్టి ఇక్కడ మనకి రైట్స్ ఉన్నాయి, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఒక ప్రత్యేకమైన ఒక రైట్ ఉంది కాబట్టి ఎవరి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి తను ఏమన్నా కూడా అలా చెల్లిపోయింది. నిజంగా అసలు అంత ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ ఉంటే కనుక మరి ఇక్కడెందుకు, ఎక్కడైనా జీవించవచ్చు. కానీ ఆహా అలా కాదు, ఇక్కడ ఫుడ్ తింటారు, ఇక్కడే సినిమాలు తీస్తారు, ఇక్కడ జనాల నుంచే డబ్బులు తీసుకుంటారు, మళ్ళీ ఇక్కడ వాళ్ళనే అంటారు. సో ఈ స్టేట్మెంట్ తర్వాత ఏమైందంటే కొంచెం తన మీద ఒక రకమైన నెగటివ్ ఫీలింగ్ కొంతమందికి డెవలప్ అయిన మాట మాత్రం వాస్తవం. బట్ స్టిల్ తను తీసే మూవీస్ ఏవైనా సరే, ఇప్పుడు మీరు చూడండి, అంటే అది ప్రమోషనల్ యాక్టివిటీలో భాగమో లేకపోతే నిజంగానే తను అన్నిటికీ అలా అంత సెక్యులర్గా ఉంటాడో తెలియదు. కానీ సల్మాన్ ఖాన్ గణేష్ విసర్జన్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతిదీ, గణేష్ పూజ చేస్తాడు, మళ్ళీ దాని నిమజ్జనానికి వెళ్తాడు, మళ్ళీ తర్వాత మిగతా అన్నిటికి ఇలాగే పాల్గొంటాడు. ప్రతి వాళ్ళకి ఫ్యాన్స్ అని లేదు, ఇంకోటి అని లేదు, అందరికీనేమో అసలు ఎంత కాస్ట్లీ కాస్ట్లీ ఇవన్నీ ఇచ్చేస్తూ ఉంటాడు వాచ్ల దగ్గర నుంచి అన్నీను. అట్లాగే మరి అంతకన్నా ఎక్కువగా కోపం కూడా ఉంది తనకి. సో బాలీవుడ్ విషయానికి వస్తే ఇలా అన్ని ఎక్స్ట్రీమ్ ఇవి ఉంటాయి అన్నమాట. సో ఆ సీక్రెట్ సూపర్ స్టార్ ఇవాళ రిలీజ్ అయిన సందర్భంగా, అంటే రిలీజ్కి ముందు కూడాను మళ్ళీ ఇలాంటిది ఒక సెన్సేషన్ కామెంట్ ఒకటి ట్విట్టర్లో పెట్టాడు సార్ అమీర్ ఖాన్. అదేంటంటే, పసంద్ ఆయా తో లైక్ కరో, పసంద్ నహీ ఆయా తో టేస్ట్ చేంజ్ కరో అని పెట్టాడు. అంటే బలవంతాన్ని ఎలాగైనా సరే మీరు మాత్రం ఇది చూడాల్సిందే అన్నట్టుగా. అయితే ఈ ఇప్పుడు అంటే వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే, అయితే మీరు ఖచ్చితంగా ఇది చూడకుండా ఇంకా అసలు మీకు వేరే వే అవుట్ లేదు అని ఇండైరెక్ట్గా చెప్పినట్టే. కానీ దీనికి ఎవరు కూడాను అంటే నెగిటివ్గా తీసుకోరు. ఇప్పుడు మన దగ్గర కనుక ఒక స్టార్ వార్ లాంటి జరుగుతూ ఉంటుంది, ఒకరు ఎవరైనా అట్లా పెడితే ఎందుకు చూడాలి అంటే మీ అదా ఇదా అని చెప్పి ఇంకా మొత్తం ఇంకా మొదలు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా అక్కడితో వార్ ఆగిపోయింది, చెప్పిన తర్వాత మళ్ళీ దాని ట్విట్టర్లో వాటిల్లో కొంచెం కొంతమంది తిట్టారు. కానీ యా ఫైన్, పర్వాలేదు. అయితే ఇది అందులో డైలాగ్లో భాగంగానే తప్ప ఇది ఒరిజినల్గా నేను ఇప్పుడు ఈ సినిమా గురించి పెట్టింది కాదు అని అన్నాడు. బట్ దీనికన్నా ముందు కూడా తను ఇలాగే, దోస్ హూ లైక్ మీ రేజ్ యువర్ హ్యాండ్స్ అండ్ దోస్ హూ డోంట్ రేజ్ యువర్ స్టాండర్డ్స్ అని సేమ్ ఇలాంటిదే ఒకటి కూడా అంతకుముందు పెట్టాడు. సో ఇవన్నీ ఏంటంటే, మీరు నచ్చితే మీరు నన్ను నచ్చినా నచ్చకపోయినా నేను మాత్రం ఇలాగే ఉంటాను అన్న ఒక సైన్ని మాత్రం తను ఆల్రెడీ చెప్పేశాడు. అయితే ఇలాగే ఇప్పుడు మొన్న జూనియర్ ఎన్టీఆర్ కూడా జైలో ఒక సక్సెస్ మీట్ అప్పుడు చెప్పాడు, ఏంటి అసలు ఏమో ఒక ఎమర్జెన్సీ వార్డులో ఉన్నటువంటి పేషెంట్, ఒక ఐసీయూలో ఉన్న పేషెంట్ గురించి సినిమా రివ్యూస్ గురించి వచ్చినప్పుడు తను అలాగే చెప్పాడు. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, అసలు వీళ్ళందరికీ ఏమవుతుంది, వై దే ఆర్ సో అన్సేఫ్ అని నాకు ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. దాన్ని విశ్లేషిస్తే అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఆల్ ఇన్ ద మైండ్ గేమ్.